పట్టణం. ఇక్కడ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది. ఈ పట్టణంలో బాగా పేరున్నవి ఇక్కడ అన్నా ఐటీ పార్క్స్. అక్కడ దేశవ్యాప్తంగా అందరూ పనిచేయడానికి వస్తారు. వాళ్లలో అను కూడా ఒకతి. అను సంతూరు మద్రాసు. అనుకి పూణేలో ఏడాది క్రితం ఉద్యోగం వచ్చింది. అప్పుడు తను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తను ఒక పేయింగ్ గెస్ట్గా ఉండేది. అను ఈ ఏడాదిలోనే ఆఫీస్లో బోల్డ్ మందితో స్నేహం చేసుకుంది. తన స్నేహితురాలలో ఒకరు అర్చన. ఏంటి అను, రేపు నువ్వు మా ఇంటికి రావాల్సిందే, సడన్ గా అసలేంటే విషయం? రేపు నా పుట్టినరోజు, అందుకే నా మిత్రులందరికీ పార్టీ ఇస్తున్నాను. ఓ పార్టీరా, సరదాగా ఉంటుంది, నేను తప్పకుండా వస్తాను. మంచిది, రేపు సాయంత్రం 5 గంటలకి నేను నీకు అడ్రస్ పంపిస్తానులే. ఓకే కూల్. మరుసటి రోజు అను తన ఆఫీస్ నుండి సుమారు 6 గంటలకు బయలుదేరింది. తను ఆటో ఎక్కి అర్చన ఇంటికి చేరుకుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అను. అను అర్చనకి గిఫ్ట్ ఇచ్చింది. అప్పుడు తను కూడా పార్టీలో చేరిపోయింది. అర్చన ఇంట్లో ముందు నుండే కొందరు మిత్రులున్నారు. వాళ్ళు మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. కొందరు డ్రింక్స్ తాగుతున్నారు. అను కూడా వాళ్లతో కలిసిపోయింది. చూస్తూ ఉండగానే పదైపోయింది. అప్పుడు అను దృష్టి వాచ్ మీదకి వెళ్ళింది. అర్చన, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అమ్మో, ఇక నేను బయలుదేరాలి. అను అర్చనకి బాయ్ చెప్పింది. తనకి మళ్ళీ బర్త్డే విష్ చేసి అక్కడి నుండి బయలుదేరిపోయింది. అనుకి అర్చన ఇంటి బయట ఆటోలు దొరకలేదు. అందుకే కాస్త దూరంగా నడుచుకుని వెళ్లి నిలబడింది. అప్పుడు ఒక చెట్టు కింద ఆగిపోయింది. ఇక ఇక్కడే ఎదురు చూడాలి, ఆటో వచ్చేస్తుందిలే. ఆ చెట్టు కింద అనుకి కాస్త ఇబ్బందిగా ఉంది. ఎవరో తననే చూస్తున్నట్టు అనిపించింది. అను అటు ఇటు చూస్తుంది, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఒక ఆటో వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి మేడం? గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్. కూర్చోండి. అను ఆటోలో కూర్చుంది. అప్పుడు తనకి ఎలా అనిపించిందంటే, ఎవరో తననే చూస్తున్నట్టు తను భయపడింది. తనకి ఎలా అనిపిస్తుందంటే, ఎవరో తన పక్కనే కూర్చున్నారేమో అని. అను ఆటోలో ఉన్న అద్దాన్ని చూడడం మొదలుపెట్టింది. తనకి ఎవరూ కనిపించలేదు. అమ్మో, ఇదంతా నా భ్రమేమో. కానీ మళ్ళీ అనుకి ఎలా అనిపించిందంటే, ఇప్పటికీ ఎవరో తననే చూస్తున్నారేమో అని. కానీ తనకి ఎవరూ కనిపించలేదు. తను దారి మొత్తం భయపడుతూనే ఉంది. మేడం, మీ గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్ వచ్చేసింది. అను ఆ ఆటో వాడికి డబ్బులిచ్చి వెంటనే తన బిల్డింగ్ లోకి పారిపోయింది. మేడం, మేడం, చిల్లర తీసుకురండి. అను తన మాట కూడా వినిపించుకోలేదు. అను ఇంటికి వెళ్ళింది. ఇంటి తాళం తీసి వెంటనే తలుపులు మూసేసుకుంది. తను చాలా భయపడిపోయింది. అప్పుడే లోపల నుండి తన రూమ్మేట్ సాధన వచ్చింది. ఏమైంది? ఎవరో నన్ను వెంబడిస్తున్నారు. ఎవరు? ఎవరైనా గుండగళ్ళా? కాదు, ఏదో వింతగా ఉంది. ఎవరో నన్నే చూస్తున్నట్టుగా నాకు ఇందాకటి నుంచి అనిపిస్తుంది. ఎవరో నాతో ఆటోలో కూడా ఉన్నారు, కానీ నాకు ఎవరూ కనిపించడం లేదు. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. అరే, నువ్వు పార్టీకి వెళ్ళావు కదా? అవును. అందుకే ఇదంతా జరుగుతుంది. నువ్వు ఎక్కువ డ్రింకులు తాగినట్టున్నావు. కాస్త విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. కానీ నేను పడుకోవడానికి వెళ్తున్నాను. రేపు పొద్దుటే నాకు మీటింగ్ ఉంది. సరేలే. సాధన తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక అను అక్కడ ఒంటరిగా భయపడుతూ ఉండిపోయింది. భయపడుతూనే అను తన గదిలోకి వెళ్ళింది. అక్కడ కూడా తనకి వింతగానే అనిపిస్తుంది. తనకి అర్థం కావడం లేదు. బహుశా సాధన చెప్పేది నిజమేమో, నేను ఎక్కువ డ్రింకులు తాగేశాను. ఇక అను తన మంచం మీద నిద్రపోయింది. చాలాసేపటి దాకా తనకి నిద్ర పట్టలేదు. అప్పుడు సడన్ గా తనకి నిద్ర పట్టేసింది. సుమారు రాత్రి 3 అయ్యుంటుంది. అప్పుడే అను నిద్రలేచి అరవడం మొదలుపెట్టింది. అను రూమ్ తలుపు తీసుకొని అలాగే బయటికి వెళ్ళిపోయింది. తను చీకటి రోడ్లో ఒంటరిగా వెళ్ళిపోతుంది. నడుస్తూ నడుస్తూ అను ఒక చెట్టు దగ్గరికి చేరుకుంది. అక్కడ కూర్చొని అను గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాసేపటికి అను స్పృహ తప్పి పడిపోయింది. తెల్లారి ఒక న్యూస్ పేపర్ వాడు అనుని నిద్రలేపాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నా ఇంట్లో ఉండాలి కదా. అసలు తనకి ఏం జరిగిందో అనుకి అస్సలు అర్థం కావడం లేదు. తను నడుచుకుంటేనే తన ఇంటికి చేరుకుంది.
అను బెల్కొట్టింది. నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు? అదే కదా నాకు అర్థం కావటం లేదు. నువ్వు కూర్చో కూర్చో, నాకు మెల్లిగా చెప్పు అసలు ఏం జరిగిందో. అను సాధనతో నిన్న తనకి ఏ చెట్టు దగ్గరైతే వింతగా అనిపించిందో తను అదే చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయిందని చెప్పింది. నాకు ఇదేదో దెయ్యం సమస్యలా అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను భయపెట్టకు, నేను ముందే చాలా భయపడి ఉన్నాను. నా మాట విను, నువ్వు ఆ కొండ మీద ఉన్న గుడికి వెళ్ళిరా. ఆ గుడిలోకి భూతాలు కూడా కాలు మోపలేవని విన్నాను. అసలు నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నిజానికి గుడికి వెళ్ళడంలో తప్పేముంది? నేను గుడికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. అదేంటి అను, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతా, నీ గుడికి వెళ్ళాలని సరదాగా ఉంటే నువ్వు వెళ్ళు. అను అక్కడికి వెళ్ళదు. సాధనకి అర్థమైపోయింది అనుకి ఏదో తేడా జరుగుతోంది అని. కానీ తను మౌనంగా తన గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. అను ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంది. తను గట్టిగట్టిగా నవ్వుతోంది. ఒక్కోసారి అద్దంలో చూసుకొని ఏడుస్తూ ఉండేది. కాసేపు కోప్పడితే కాసేపు నవ్వుతూ ఉండేది. సాయంత్రం సాధన ఇంటికి చేరేసరికి అను ఇప్పటికీ ఆ డ్రెస్ లోనే ఉంది. ఏంటిది, నువ్వు ఇంకా ఆ బట్టల్లోనే ఉన్నావు? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళలేదా? ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే చచ్చిపోతానా ఏంటి? కానీ నువ్వే నాతో అన్నావు కదా ఇవాళ నీ ఫారెన్ డెలిగేట్లు వస్తున్నారని. అవును, అయితే? అయితే ఏం లేదులే, నీ ఇష్టం. వెళ్ళొద్దు వెళ్ళొద్దు. సాధనకి అను ప్రస్తుతం మాట్లాడే మూడ్లో లేదని అనిపించింది. అందుకే తను తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది. సాధన వంటింట్లోకి వెళ్ళింది. వంట చేయడం మొదలుపెట్టింది. అను డిన్నర్కి ఏం తింటావు? చికెన్. అని నీకు చికెన్ అంటే ఇష్టం ఉండదు కదా? ఇప్పుడు ఇష్టమే. ఎంతగా ఉంది, సరేలే కాసేపట్లో చేసేస్తాను. వంట పూర్తి అయిన తర్వాత సాధన అన్నం వడ్డించగానే అను వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసింది. ఇక తను చికెన్ ముక్కలు తినడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా గొంతులో ఉండిపోతుంది. చాలా ఏళ్ళకి నాకు ఇష్టమైన చికెన్ తింటున్నాను. అను చికెన్ ముక్కలను తింటూనే ఉంది. ఇక సాధన తనని చూస్తూ ఉండిపోయింది. అను అన్ని ముక్కలు తినేసింది. అప్పుడు తను తన గదిలోకి వెళ్ళిపోయింది. అసలు ఈ పిల్లకి ఏమైందో ఏంటో తెలియట్లేదే. రాత్రి ఇద్దరూ ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడే సాధనకి ఎవరో నడుస్తున్న శబ్దం వచ్చింది. సాధన నిద్రలేచి అను గది వైపు వెళ్లడం మొదలుపెట్టింది. తను అను గది దగ్గరికి చేరుకునేసరికి తను అక్కడ దాన్ని చూస్తూ ఉండిపోయింది. అను గట్టిగట్టిగా నవ్వుతుంది. అలాగే తన కళ్ళు కూడా కుడి ఎడమ కుడి ఎడమ వైపు తిరుగుతున్నాయి. అను సాధనని చూసింది. ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. సాధన భయపడిపోయింది. తను వెంటనే తలుపు వేసేసి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. ఓరి భగవంతుడా, నా ప్రాణాన్ని కాపాడండి. జై హనుమాన జ్ఞానగుణ సాగర జేకపీ సతి లోక ఉజాగర. ఇక సాధన హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు తెల్లారేదాకా సాధన అక్కడే కూర్చొని ఉంది. తెల్లారగానే సాధన ఇంటి నుండి బయటకు వచ్చింది. తను నేరుగా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళింది. సాధన అక్కడ చేరుకుని అక్కడ పంతులు గారికి తన సమస్యని చెప్పింది. ఇక మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నా స్నేహితురాలికి ఎలా సాయం చేయమంటారు? ఒక్కటే మార్గం, తనని ఇక్కడికి తీసుకురావాలి. అప్పుడే నీకు నేను ఏమైనా సహాయం చేయగలుగుతాను. కానీ ఆత్మ తనని ఇక్కడికి రానివ్వదు. అవుననుకో, కానీ ఒక మార్గం ఉంది. ఎలాగలా, నీ స్నేహితురాలి చేతికి ఈ తాయెత్తు కట్టు. అప్పుడు ఆ ఆత్మ నీ స్నేహితురాల్ని వశపరుచుకోలేదు. అప్పుడు తనని ఇక్కడికి తీసుకురావచ్చు. నేను ప్రయత్నిస్తాను. సాధన తాయెత్తు తీసుకుని ఇంటికి చేరుకుంది. అసలు ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. అను, ఇవాళ నేను 2 కేజీలు చికెన్ తీసుకొచ్చాను. నువ్వు కడుపు నిండా తిందువు గాని, నీకు చాలా ఇష్టం కదా? అవును. సరే అయితే నేను చికెన్ వండుతాను, ఇవాళ బిర్యానీ తిందాం. సాధన బిర్యానీ వండి అనుని రమ్మని పిలిచింది. అను వెంటనే ఇక్కడికి వచ్చింది. అను చికెన్ తినడం మొదలు పెట్టగానే సాధన వెనకాల నుండి తన మెడలో ఆ తాయెత్తుని కట్టేసింది. అను కాస్త గింజుకుంది. ఆ తర్వాత శాంతి ఇచ్చింది. నేను నీతో చెప్పాను కదా నాకు చికెన్ ఇష్టం ఉండదని. అయినా నువ్వు చికెన్ ఎందుకు వండావు?
నువ్వెప్పుడు నాతో పాటు రా త్వరగా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడకుండా పద. సాధన అనుని కొండ మీద ఉన్న గుడికి తీసుకుని వెళ్ళింది. అక్కడ పంతులు గారు అనుకి శుద్ధీకరణ పూజని చేశారు. అలాగే ఒక రక్షణ కవచాన్ని అను చేతికి కూడా కట్టారు. అమ్మా, దీన్ని మరో 40 రోజుల దాకా తీయొద్దు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సాధన తనకి జరిగినదంతా వివరించింది. అను సాధనని కౌగులించుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఇక అను ఇంకా సాధన ఇద్దరు ఈ భయంకరమైన అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు.